ఈరోజు మన కమ్మ పట్టణంలోని మిషన్ హాస్పిటల్ పక్కన ఉన్న పాగబండ బజార్లో మన చిరు వ్యాపారం చేసుకుంటున్న ఆర్య వైశ్యుల్ని మరి ఇబ్బంది పెడుతూ వారు గత 26 సంవత్సరాల నుండి ఇక్కడ చిన్న డబ్బీ కొట్లో కిరాణా సామాను పాల ప్యాకెట్లు అమ్ముకుంటూ ఇద్దరు భార్యాభర్తలు రోజుకి 2-300 అమ్ముతూ వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తున్నారు మరి అలా రాజకీయ పరంగా కొంతమంది మరి వారికి మద్దతుగా లేరని చెప్పి మరి మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి మద్దతు ఇవ్వలేరని చెప్పి ఈ ఒక 24 డివిజన్లో మరి డబ్బీ కొట్టు తీయడం జరిగింది మరి ఇదే విధంగా ఈ రోడ్లో చాలా డబ్బీ కొట్లు ఉన్నాయి కానీ ప్రత్యేకంగా ఆర్య వైశ్యులు అమాయకులని చెప్పి మరి వాళ్ళకి ఎవరు మద్దతు లేదని చెప్పి ఈ డబ్బీ కొట్టు కేవలం ఆర్పీఎఫ్ సిబ్బంది ద్వారా ప్రత్యేకంగా జేసీబీలు తెప్పించి పిలిపించి మరి ఈ యొక్క డబ్బీ కొట్టుని తీసి ఇవాళ మున్సిపాలిటీలో పెట్టారు కనుక దీన్ని ఆర్య వైశ్య నాయకులందరూ ప్రత్యేకంగా ప్రత్యేక దృష్టి పెట్టి మరి వీరి కుటుంబానికి అన్యాయం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి స్పందించి వీరికి న్యాయం చేయవలసిందిగా మళ్ళీ అదేవిధంగా ఇక్కడ డబ్బీ కొట్టు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము గత 26 సంవత్సరాల నుంచి లేని అడ్డం ఇవాళే వచ్చింది ఆ ప్రత్యేకంగా ఈ ఆపజెట్టుకి లోపల నుంచి చిన్న డబ్బీ కొట్టు ఒక మనిషి కూడా కూర్చోలేని పెట్టని తీసుకుపోయే వాళ్ళు ఇవాళ ఈ కుటుంబ సభ్యులకి జీవనాధారం లేకుండా ఎంతో ఇబ్బంది పెడుతున్నారు కనుక రాజకీయ పరంగా కాకుండా ఆర్య వైశ్యుల మీద అనేక రకాల విధమైన దాడులు జరుగుతున్నాయి ఈ దాడులను మేము ఆర్య ఖమ్మం జిల్లా ఆర్య వైశ్య సంక్షేమ సంఘం తరఫున మేము ఖండిస్తున్నాము కనుక ప్రతి ఒక్క ఆర్య వైశ్యులు కూడా ఈ విషయంలో స్పందించి దాదాపు అధికార పార్టీకి మరి ఖమ్మం జిల్లాలో ఆర్య వైశ్యులు ఎంతో విధంగా మరి మద్దతు ఇచ్చారు మరి ఎక్కడో చిన్న పొరపాటు జరగటం వల్ల మరి మద్దతు లేదన్న ఉద్దేశంతో ఇవాళ ఈ దౌర్జన్యానికి దిగటం ఇది మేము చాలా ఖండిస్తున్నాం కనుక ప్రతి ఒక్కరూ స్పందించి ఈ వృద్ధ దంపతులకి న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాము ఖమ్మం జిల్లా ఆర్య వైశ్య సంక్షేమ సంఘం.